క్రీస్తునందు దేవుని ప్రియులకు అందరికీ శివమని చెప్పుచు ఎడారిలో సెలయేర్లు శ్రీమతి చార్లెస్ ఈ కౌమెన్ గారి అనుదిన దైవ ధ్యానాలకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నాము రండి నేటి సెప్టెంబర్ నెల ఇరవై నాలుగవ తేదీ ధ్యానాన్ని విందాం మూసియ దగ్గరకు వచ్చి బితునియకు వెళ్ళటకు ప్రయత్నము చేసిరి గాని యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు ఈ మాటలో పరిశుద్ధ గ్రంథములో నూతన నిబంధన గ్రంథములో అపోస్తల కార్యములు పదహారవ అధ్యాయము ఆరు నుండి ఎనిమిది వచనాలను బట్టి మనం గమనించగలం యేసు ఆత్మ ఇలా అడ్డుపెట్టడం ఆశ్చర్యంగా ఉంది క్రీస్తు పని చేయడానికే వీళ్ళు బితుూనీయకు వెళుతున్నారు అయితే క్రీస్తు ఆత్మే వాళ్లను వెళ్ళనీయకుండా అడ్డుకున్నాడు కొన్ని సమయాల్లో నాకు ఇది అనుభవమైంది ఉపయోగకరమైన పనులు చేస్తూ ఉంటే ఏదో ఒక ఆటంకం వచ్చేది వెనక్కు తిరిగిపోయేలా బలవంతం చేసి ఎక్కడో ఎడారి భూముల్లోకి ఒంటరితనంలోకి వెళ్ళగొట్టేది ఆత్మసంబంధమైన సేవలో ఉత్సాహంగా చేసుకుపోతున్న పనిని విడిచి వెనక్కు తిరగవలసి రావటం చాలా బాధాకరంగా ఉంటుంది అయితే ఆత్మసంబంధమైన పని చేయడం ఒక్కటే కాదు వేచి ఉండటం కూడా సేవించటమే అని గుర్తు చేసుకున్నాను దేవుని రాజ్యంలో ఒళ్ళు వంచి పనిచేయడానికి సమయం ఉంది పని మానుకొని కనిపెట్టవలసిన సమయం కూడా ఉంది కొంతకాలం ఏకాంతంలోకి వెళ్ళటం అనేది మానవ జీవితంలో అత్యంత ఉపయోగకరమైనదని అర్థం చేసుకోవాలి నాకు ప్రియమైన ఎన్నో బితూనీయలను నేను దర్శించకుండా వదలవలసి వచ్చిన దానిని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెప్పడం నేర్చుకున్నాను పరిశుద్ధాత్మ నడిపింపులో నిలిచి ఉందాం ఏ విధంగానైనా ఉపయోగపడాలని తహతహలాడుతూ ఉండే నిరాశలు ఎదురవుతూ ఉండవచ్చు ఈనాడు సేవ చేయడానికి ద్వారం తెరవబడి ఉండవచ్చు అయితే ప్రవేశించడానికి ముందడుగు వేస్తే అది మూసుకుపోవచ్చు చేతులు కట్టుకొని కూర్చునవలసిన సమయాల్లో మరొక ద్వారాన్ని కనుక్కొనగలిగేందుకు దేవుడు సహాయపడతాడు దేవుని సేవకి అవరోధం కలిగినప్పుడెల్లా ఆయనను మరో విధంగా సేవించడానికి అవకాశాలు కనిపిస్తాయి కొన్నిసార్లు నిశ్చలంగా ఏ పని చేయకుండా ఉండడంలోనే దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వాళ్ళమవుతాం దేవుని కొరకు కనిపెట్టడంలోనే ఆయన్ను సేవించడం ఇమిడి ఉంది ఆత్మ నన్ను వెళ్ళవద్దని అటగించినప్పుడు నేనేమీ అభ్యంతరాలు చెప్పను దేవుని నడిపింపో అర్థం కానప్పుడు ఏ పని లేకుండా కాలం గడిచినప్పుడు నాకు ఉద్బోధించే మెల్లని స్వరాన్ని వింటాను దేవుడు నమ్మదగినవాడు కేవలం వేచి ఉంటాను అవును మన దేవుడు నమ్మదగినవాడు కనుక మనం కేవలం వేచి ఉండాలి మన ప్రభు అయిన యస్సుక్రీస్తు కృపా కనికరం ఈ అనుదిన ధ్యానాలు వింటున్న మన అందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ నిరంతరం తోడయిండునుగాక ఆమెన్ మన ప్రభువైన క్రీస్తుయస్ని సేవలో మీ సహోదరుడు శ్రీనివాస్ డేవిడ్ మరియు కుటుంబ సభ్యులు